అన్నదాతా అన్నదాతా మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. మొక్కజొన్నను నష్టపరుస్తున్న కత్తెర పురుగు సమగ్ర నివారణ పద్ధతులు. పాలకూర సాగులో మెలకువలు. ఇంకా జైకిసాన్ వ్యవసాయ సమాచారం. కత్తెర పురుగు ఈ మధ్యకాలంలో మొక్కజొన్న రైతులను కలవరపెడుతున్న పురుగిది. లద్దె పురుగు మాదిరిగానే ఉండి మొదట మొక్కజొన్నను ఆశించింది కాబట్టి దీన్ని మక్క లద్దె పురుగుగాను పిలుస్తున్నారు. ఆంగ్లంలో ఫాల్ ఆర్మీ వామ్ అంటారు. రాత్రికి రాత్రే పైరును మోళ్లుగా మారుస్తున్న ఈ పురుగు ఒక్క మొక్కజొన్నకే కాదు, వరి, జొన్న, గోధుమ, పత్తి, కూరగాయల పంటలను సైతం ఆశించే అవకాశం ఉందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ హెచ్చరించింది. కాబట్టి రైతులు సామూహికంగా కలిసి సమగ్ర చర్యలతో పురుగును మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. కత్తెర పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర విధానాలను తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. సాధారణంగా మొక్కజొన్న అనేది మన రాష్ట్రంలో వరి తర్వాత పండించేటువంటి ముఖ్యమైనటువంటి ఆహార పంట. కత్తెర పురుగు అనేటువంటిది ప్రధానమైనటువంటి పురుగుగా మనం తీసుకోవచ్చు. దీనివల్ల చాలా వరకు మొక్కజొన్నలో నష్టాన్ని తీసుకొని వస్తుంది. పంట మొదటి దశ నుంచి అన్ని భాగాలను ఆశించి చివరి దశ వరకు కూడా మొత్తం నష్టాన్ని తీసుకొని వస్తుంది అన్నమాట. ఈ కత్తెర పురుగు యొక్క తల్లి పురుగు సాధారణంగా 1500 నుంచి 2000 వరకు గుడ్లను గుంపులు గుంపులుగా ఆకు అడుగు భాగంలో మరియు సుడిలో పెడుతుంది అన్నమాట. ఒక్కొక్క గుంపులో 100 నుంచి 200 వరకు మనం గుడ్లను గమనించవచ్చు. ఈ గుడ్లు 3 నుంచి 5 రోజుల్లో పొదిగి దాని నుంచి చిన్న లార్వాలు బయటకు వస్తాయి. ఆ చిన్న లార్వాలు ఆకుపచ్చ రంగులో ఉండి నల్లటి తలను కలిగి ఉంటాయి. ఈ కత్తెర పురుగు యొక్క లార్వ దశ అనేది 6 దశల్లో పూర్తి చేసుకుంటుంది. ఇది సాధారణంగా 19 నుంచి 20 రోజులు తీసుకుంటుంది అన్నమాట ఈ లార్వా దశను పూర్తి చేసుకోవడానికి. మొదటగా లార్వాలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఆ తర్వాత బాగా ఎదిగినటువంటి లార్వాలు ఒక 25 మిల్లీమీటర్ల పొడవు కలిగి తల యొక్క భాగంలో తలక్రిందులైనటువంటి వయాకరపు మచ్చ ఒకటి మనం తలపైన మనం గమనించవచ్చు. అంతేకాకుండా 8వ కనుపు ఉదర భాగంలో చూసుకున్నట్లయితే 4 నల్లటి మచ్చలు చతురస్రాకారంలో ఉంటాయన్నమాట. ఈ విధంగా మనము కత్తెర పురుగుని ఒక లార్వాని మనము గుర్తించవచ్చు. కోశస్థ దశను చూసుకున్నట్లయితే ఇది 8 నుంచి 9 రోజులు ఈ దశ ఉంటుంది. ఇది సాధారణంగా భూమి లోపల ఉంటాయన్నమాట ఈ కోశస్థ దశలు. దీని నుంచి బయటికి వచ్చినటువంటి తల్లి రెక్కల పురుగులు సుమారుగా 10 రోజులు ఉంటాయన్నమాట. మొక్కజొన్న పంటను ఆశించి ఇవి గుడ్లను పెడతాయి. పంటను నష్టపరిచేటువంటి విధానాన్ని చూసుకున్నట్లయితే గుడ్ల నుంచి పొదిగినటువంటి ఈ చిన్న లార్వాలు ఏవైతే ఉంటాయో అవి ఆకులపైన పత్రహరితాన్ని గీకి తినడం వల్ల జల్లెడాకులుగా మారుతాయి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఎదిగినటువంటి లార్వాలు రంధ్రాలను చేస్తాయి. ఇంకా కొంచెం ఎదిగినటువంటి లార్వాలు ఆకుల కొనలను కత్తిరించి తింటాయి. ఆ తర్వాత సుడిల్ని ఆశిస్తాయి. ఆ తర్వాత కంకుల్ని కూడా
పంట మొదటి దశలో 15 రోజుల నుంచి మొదలు పెడితే పంట అయిపోయే వరకు కంకి వరకు కూడా మొక్క యొక్క అన్ని భాగాలను ఈ కత్తెర పురుగు ఆశించి బాగా నష్టాన్ని తీసుకొని వస్తుందన్నమాట. దీని యొక్క నివారణ చర్యల్ని చూసుకున్నట్లయితే పంట మొదటి దశలోనే కత్తెర పురుగుని పైన నిఘా వేసి ఉంచాలి. ఎకరానికి ఒక 4 లింగాకర్షక బుట్టల్ని అమర్చుకొని మగరికల పురుగుల యొక్క ఉద్రృతిని మనం గమనించి తర్వాత నివారణ చర్యల్ని చేపట్టాలి. అంతే కాకుండా పంటలో అంతర పంటలుగా పప్పు ధాన్యాలను వేసుకోవాలి. పంట ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు కలుపు లేకుండా గట్లపైన పంట లోపట శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ కత్తెర పురుగుని ఒక 3 దశలుగా మనము నివారించవచ్చు. అయితే ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశల్ని చూసుకున్నట్లయితే ఇవి భూమి లోపట కోశస్థ దశలు ఉంటాయి కాబట్టి మనము లోతైన వేసవి దుక్కుల్ని చేసుకున్నట్లయితే ఈ కోశస్థ దశలోనే మనము ఈ పురుగుని నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులందరూ సామూహికంగా విత్తుకోవడం వల్ల కొంతవరకు కూడా దీన్ని నివారించవచ్చు. ఆలస్యంగా విత్తుకున్నటువంటి మొక్కజొన్నలో కత్తెర పురుగు యొక్క ఉద్రృతి అనేది చాలా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. ఇక ఎకరానికి ఒక 15 పక్షి స్థావరాలను కూడా మనము అమర్చుకొని ఈ లార్వా దశలోనే కొంతవరకు మనము ఈ కత్తెర పురుగును నివారించవచ్చు. మొదటి 30 రోజుల లోపు ఎప్పుడైతే ఈ గుడ్ల సముదాయాన్ని చిన్న లార్వాలని గమనించిన వెంటనే అజాడిరాక్టిన్ 1500 పీపీఎంని 5 మిల్లీలీటర్లు లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మార్కెట్లో బీటీ ఫార్ములేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్యాసిలస్ తురంజెనసిస్ పౌడర్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మెటారైజియం అనైసోప్లియే అనేటువంటిది కూడా పౌడర్ ఫామ్లో మనకు అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. దీన్ని 5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న మొదటి దశ లార్వాలకి స్పైనటోరమో 0.5 మిల్లీలీటర్లు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక పంట 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నప్పుడు దాని యొక్క ఉద్రృతి ఏమైనా పెరిగినట్లు మనం గమనించినట్లయితే క్లోరాంట్రనిలీప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదు అనంటే ఎమామిక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని సుడుల్లో పిచికారీ చేసుకోవాలి. కొంచెం ఎదిగినటువంటి లార్వాలను మనం గమనించినట్లయితే విషపు ఎరలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. తవుడు 2 కిలోల బెల్లాన్ని 2 నుంచి 3 లీటర్ల నీటిలో కలుపుకొని 24 గంటలు పులియనిచ్చి ఆ తర్వాత 100 గ్రాముల థయోడికార్బ్ అనేటువంటి మందును కలుపుకొని ఇవి సుడుల్లో పడేటట్టు 1 ఎకరా చొప్పున వేసుకున్నట్లయితే ఎదిగిన లార్వాలకి ఇవి బాగా పనిచేస్తాయన్నమాట. ఆ తర్వాత పంట 31 నుంచి 65 రోజుల దశలో చూసుకున్నట్లయితే కొంచెము గుడ్ల సముదాయమే కానీ మొదటి దశ లార్వాలని నివారించడానికి మనము స్పైనటోరము లేదు అనంటే క్లోరాంట్రనిలీప్రోల్ ఎమామిక్టిన్ బెంజోయేట్ లాంటి మందులతో పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా కొంచెం ఎదిగినటువంటి లార్వాలకి థయోమిథాక్సాము మరియు లాంబ్డా సైహాలోత్రిన్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక అదేవిధంగా ఎదిగిన లార్వాలకి విషపు ఎరలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఇక పంట 60 రోజుల తర్వాత ఇక పూత నుంచి కాయ దశ వరకు పంట ఏంటి అనంటే ఈ కత్తెర పురుగుని తట్టుకునేటువంటి స్వభావం వస్తుంది. కాబట్టి ఎలాంటి మందులు కొట్టినా సరిగా పనిచేయవు. కాబట్టి ఎదిగిన లార్వాలకు విషపు ఎరలు మాత్రమే బాగా పనిచేస్తాయి. ఈ విధంగా 3 సార్లు ఉద్రృతిని బట్టి జీవసంబంధమైనటువంటి రసాయనాలతో కానీ లేదు అనంటే మిగతా రసాయనాలతో మార్చి మార్చి ఉద్రృతిని బట్టి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించి రైతు సోదరులు మంచి దిగుబడిని సాధించవచ్చు. మన ఆరోగ్యం పోషణ విషయంలో ఆకుకూరల పాత్ర ఎంతైనా ఉంది. పండించిన రైతుకు నిత్యం ఆదాయ వనరుగా వినియోగించే వారికి పోషకాల గనిగా ఉన్నాయివి. ముఖ్యంగా పాలకూర, గోంగూర, తోటకూర, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలను నిత్యం మన ఆహారంలో చేర్చడం ఆరోగ్యదాయకం. ఇందులో పాలకూరను రైతులు సంవత్సరమంతా సాగు చేసుకునే వీలుంది. అయితే వర్షాకాలంలో మాత్రం పాలకూరకు ఆకుమచ్చ తెగులు ఆశించటం వల్ల నాణ్యతకు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యను అధిగమించి నాణ్యత గల ఆకు దిగుబడి కోసం
పాలకూర సాగులో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? పాలకూర ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాలకు అనువైన పంట. 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పూత వచ్చినట్లయితే ఆకులు కూరగా పనికిరావు. అందువలన ఉష్ణమండలాల్లో చలికాలంలో పండిస్తారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అన్ని కాలాల్లోనూ పాలకూరను పండించవచ్చు. పాలకూర సాగుకు సారవంతమైన మురుగునీరు పోయే నేలలు అనుకూలం. చౌడు నేలల్లోనూ సాగు చేయవచ్చు. పాలకూరను సాగు చేసే ముందు నేలను 3 నుంచి 4 సార్లు బాగా దున్ని చదును చేయాలి. అవసరమైన పరిమాణంలో మడులను తయారు చేసుకోవాలి. పాలకూరలో ఆల్ గ్రీన్, పూసా జ్యోతి, పూసా హరిత్, పూసా పాలక్, జాబ్ నర్ గ్రీన్, ఊటీ 1 రకాలు ఉన్నాయి. ఆల్ గ్రీన్ ఈ రకం ఆకులు కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6 నుంచి 7 కోతలకు 5 టన్నుల దిగుబడినిస్తుంది. పూసా జ్యోతి ఇది ఆల్ గ్రీన్ రకాన్ని అభివృద్ధిపరిచి రూపొందించిన బంగడం. ఆకులు మందంగా పెద్దగా మృదువుగా ఉంటాయి. ఈ రకం ఆకులను సలాడ్గా వాడతారు. ఎకరాకు 8 కోతల నుంచి 16 నుంచి 19 టన్నుల దిగుబడినిస్తుంది. పూసా హరిత్ ఇది చల్లని కొండ ప్రాంతాలకు అనువైన రకం. అధిక క్షారతను తట్టుకుంటుంది. పూసా పాలక్ ఇది భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ వారు విడుదల చేసిన రకం. ఒకే విధమైన లేత ఆకులను కలిగి ఉంటుంది. జాబ్నర్ గ్రీన్ ఈ రకం ఆకులు పెద్దగా మందంగా మృదువుగా ఉంటాయి. ఎకరాకు 11 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తుంది. ఊటీ 1 ఆకులు 40 నుంచి 50 సెంటీమీటర్ల పొడవు, 8 నుంచి 10 సెంటీమీటర్ల వెడల్పునుంటాయి. 45 రోజులలో మొదటి కోతకు వస్తుంది. 15 రోజులకొక కోత తీసుకోవచ్చు. 4 కోతలలో ఎకరాకు 24 టన్నుల దిగుబడినిస్తుంది. వీటిలో మన వాతావరణానికి సరిపడే ఆల్ గ్రీన్, పూసా జ్యోతి రకాలను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. పాలకూర సాగుకు ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాలను 20 ఇంటూ 10 సెంటీమీటర్ల దూరంలో 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తిన 8 నుంచి 10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి. ఎరువుల యాజమాన్యం విషయానికొస్తే ఆఖరి దుక్కిలో 15 నుంచి 20 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. విత్తే ముందు 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వెయ్యాలి. ప్రతి కత్తిరింపు తర్వాత ఎకరానికి 10 కిలోల నత్రజనినిచ్చే ఎరువులు పైపాటుగా వేసి నీటి తడులు ఇవ్వాలి. విత్తిన వెంటనే ఒకసారి, తర్వాత 3 రోజులకు 2 తడి ఇవ్వాలి. తర్వాత వాతావరణాన్ని అనుసరించి ప్రతి 5 నుంచి 7 రోజులకొకసారి తేలికపాటి తడులను అందించాలి. విత్తిన 20 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కలుపు తీసి మట్టిని కదిలించాలి. పాలకూరలో లేత ఆకులనే ఉపయోగిస్తాం కాబట్టి వీలనంతవరకు క్రిమిసంహారక మందుల్ని వాడకపోవడం మంచిది. తక్కువ సాంద్రత గల పురుగు మందుల్ని మాత్రమే వాడాలి. పేనుబంక, ఆకులు తినే గొంగళి పురుగుల నివారణకు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేపనూనె లేదా 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు ఆశించి ఆకు నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆకుమచ్చ నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మందులను పిచికారీ చేసిన తర్వాత 10 రోజుల సమయం గడిచిన తర్వాతే ఆకులు కోయాలి. విత్తిన 3 నుంచి 4 వారాలకు మొదటి కోత కోయాలి. తరువాతి కోతలను 7 నుంచి 10 రోజుల వ్యవధిలో తీసుకోవచ్చు. మొత్తం 4 నుంచి 6 కోతలను తీసుకోవచ్చు. ఎకరానికి 3 నుంచి 4 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది. వీలును బట్టి శీతల గదుల్లో 2-3 రోజుల వరకు నిల్వ చేసుకుని మార్కెట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పాలకూర నుండి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. పశువులకు మేత కోసం హైడ్రోపోనిక్ విధానంలో మొలకగడ్డి పెంచే తీరు ఎలానో చూపించండి అంటూ అడుగుతున్నారు కాకినాడ జిల్లా తొండంగి నుంచి శరత్చంద్ర. మట్టి రహితంగా భూమి అవసరం లేకుండా నీటితోనే పశుగ్రాసాన్ని పెంచే విధానమే ఈ హైడ్రోపోనిక్ విధానం. ఈ విధానం ద్వారా వచ్చిన గడ్డిని మొలకగడ్డి అంటాం. మొలక గడ్డిని తయారు చేయాలంటే షేడ్ నెట్ అవసరం. ఒక రైతు 5 పాడి పశువులను పెంచుకున్నట్టయితే 5 పాడి పశువులకు ప్రతిరోజు మొలక గడ్డిని అందించాలంటే 8 అడుగుల పొడవు అలాగనే 8 అడుగుల వెడల్పు 8 అడుగుల ఎత్తు గల చిన్న షెడ్డును ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్డు పైన 75% షేడ్ నెట్ని కప్పుకోవాలి. అలా చేసుకోవడం వల్ల లోపల 25 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అలాగనే 65% తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఈ షెడ్ లోపల చూసుకున్నట్టయితే స్టాండ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో అరల్ని ప్లాస్టిక్తో కానీ అలాగనే ఐరన్ పైపులతో కానీ లేదంటే మనకు లోకల్గా దొరికే చెక్కలతో కానీ ఈ అరల్ని ఏర్పాటు చేసుకొని వాటి మీద ప్లాస్టిక్ ట్రేల్ని పెట్టుకోవాలి. 2.5 అడుగుల పొడవు 1 అడుగు వెడల్పు ఉండే ప్లాస్టిక్ సైజులు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మొలకగడ్డి తయారీ విధానానికి విత్తనాల ఎంపిక చూసుకున్నట్టయితే మొక్కజొన్నని కానీ అలానే బార్లీ, సజ్జ, గోధుమ ఇలాంటి వాటితో మనం మొలకగడ్డిని తయారు చేసుకోవచ్చు. మొలకగడ్డి తయారీకి ఎంపిక చేసుకునే విత్తనం 100% కూడా మొలకెత్తే విత్తనాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇక మనం తయారీ పద్ధతి చూసుకున్నట్టయితే పశువుల సంఖ్యను బట్టి మనం మొక్కజొన్న విత్తనాలను తీసుకోవాలి. ఈ మొక్కజొన్న విత్తనాలని 100 గ్రాముల సున్నం కరిగినటువంటి నీళ్ళల్లో 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని 2 సార్లు శుద్ధి చేసుకోవాలి మంచినీటితో. ఆ తర్వాత ఈ విత్తనాలని 12 గంటల పాటు మంచినీటిలో నానబెట్టి తదుపరి ఆ విత్తనాలు నీటి నుంచి తీసి గోన సంచిలో పెట్టుకొని ఆ గోన సంచిలో 12 గంటల పాటు మనం ఉంచాలి. అలానే ఈ గోన సంచి నీటితో తడుపుతూ ఉండాలి. ఇలాగా మొలకలు వచ్చేంత వరకు పెట్టాలి. మొలకలు వచ్చినటువంటి ఈ మొక్కజొన్న విత్తనాలను ప్లాస్టిక్ ట్రేలలో పరుచుకోవాలి. ట్రేలలో ఈ విత్తనాలని ఒకదానికొకటి దగ్గరగా పరుచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 7 రోజుల వరకు కూడా పెంచాలి. ఇందులో మనం ప్రతిరోజు కూడాను 6 గంటల నుంచి 6 గంటల వ్యవధిలో 2 గంటలకు కూడా 1 నిమిషం పాటు నీటిని అందించాలి. ఈ విత్తనాలకి మైక్రో స్ప్రింక్లర్లు కానీ ఈ ఫాగర్స్ కానీ ఏర్పాటు చేసుకొని వాటికి టైమర్ని అనుసంధానం చేసుకున్నట్టయితే ప్రతి 2 గంటలకు ఒకసారి 1 నిమిషం పాటు ఈ నీటిని అందించవచ్చు. 7 రోజుల తర్వాత మనం చూసుకున్నట్టయితే 1 కేజీ నుంచి సుమారుగా 6 నుంచి 7 కేజీల మొలక గడ్డిని మనం పొందవచ్చు. 7 రోజుల తర్వాత సుమారుగా అది 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ 7వ రోజు తర్వాత మనం మొలకగడ్డిని వేర్లతో సహా పాడి పశువులకు మేతగా అందించవచ్చు. ప్రతి పాడి పశువుకి ప్రతిరోజు కూడాను 25 కేజీల ఈ మొలకగడ్డిని మేతగా అందించాలి. మొలకగడ్డితో పాటుగా ఇతర పశుగ్రాసాన్ని అలాగనే 5 నుంచి 6 కిలోల ఎండుగడ్డిని కూడా మనం మేతగా అందించాలి. ఈ విధంగా పచ్చిమేత కొరత ఉన్న సందర్భాల్లో అలాగనే పాడి రైతులు భూమి వసతి లేనప్పుడు నీటి సదుపాయం తక్కువగా ఉన్న సందర్భాల్లో హైడ్రోపోనిక్ విధానం ద్వారా మొలకగడ్డిని ఉత్పత్తి చేసి పాడి పశువులకు మేతగా అందించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. దేశంలో 2వ ప్రధాన జాతీయ పశు ఘనాభివృద్ధి క్షేత్రంగా పేరుగాంచిన నెల్లూరు జిల్లా జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రం నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారింది. జిల్లాలోని కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలోని జాతీయ కామధేను సంతానోత్పత్తి కేంద్రంగా రైతులకు సేవలందించే ఈ కేంద్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో సేవలు అందించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్షేత్రం కింద 2500 ఎకరాల విశాలమైన భూములు ఉండగా ఇందులో 500 ఎకరాల భూమిని జాతీయ పశువుల అభివృద్ధికి కేటాయించారు. అయితే గత కొన్నేళ్లుగా లక్ష్యాలను చేరుకోవడంలో పశు ఘనాభివృద్ధి క్షేత్రం విఫలమవుతోందంటూ రైతులు విమర్శిస్తున్నారు. కొండాపురం మండలంలో కామధేను ప్రాజెక్టు అది అభివృద్ధి చెందే దాంట్లో ఇప్పుడు చాలా వెనకబడిపోయింది. ఆవులు దీన స్థితిలో ఉన్నాయి, వాటర్ లేదు,
ఆవులకి మేత లేదు, సైలేజీ లేదు, ఏది లేకుండా బ్రీడ్ అనేది ఉత్పత్తి చేయనీయకుండా ఆపేసాం. మౌలిక సదుపాయాలు అనేవి గత 4 సంవత్సరాల నుంచి తగ్గిపోయినాయి. వాటికి మేత ఏంది, వాటికి దాణా ఏంది, ఇంతకుముందు లారీలు దాణా పోయేది అక్కడికి, ఇప్పుడే ఒక దాణా లారీ కూడా రావట్లేదు. ఆ రోజు కామధేను ప్రాజెక్టు ఇక్కడ రావటం కారణం ఇక్కడ ఆ బ్రీడ్ని ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలని మంచి ఉద్దేశం మీద ఈ మారుమూల గ్రామాలు అన్ని డెవలప్ అవుతాయి అనే ఉద్దేశం మీద మంచి ఒక ఆలోచన మీద తీసుకొచ్చినది. మన దేశంలోనే 2 ఉండి కామధేను ప్రాజెక్టులు, ఒకటి బీహార్లో ఉంది, ఒకటి కొండాపురం మండలం నెల్లూరు జిల్లా ఆది మన చింతలదేవి కాడ ఉంది, ఇది రెండోది మనకి. అలాంటి మంచి అవకాశాన్ని కూడా ఈరోజు నీరు కట్ చేశారు. అది పట్టించుకోక నిధులు లేక కనీసం ల్యాబ్లు కూడా పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది. జాతీయ కామధేను ప్రాజెక్ట్ కింద 2015 నుంచి ఈ క్షేత్రం మిశ్రమ పశు అభివృద్ధి క్షేత్రంగా సేవలు అందిస్తోంది. ఒంగోలు జాతి పశువులతో పాటు గొర్రెల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు 250 కోట్లు కేటాయించగా అందులో 25 కోట్లను విడుదల చేశారు. 25 పశుజాతులను అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం. ఇందుకు గాను అవసరమైన షెడ్లు, నీటి ట్యాంకులు, భవన నిర్మాణాలను 5 ఏళ్ల కిందట ప్రారంభించారు. అయితే పునరుత్పత్తి కేంద్రంలో అభివృద్ధి పనులు సక్రమంగా సాగక రైతులకు ఎలాంటి మేలు చేకూరని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పశువులకు తాగేందుకు నీరు, గ్రాసం అందని పరిస్థితి వచ్చిందంటూ రైతులు చెబుతున్నారు. 16-17లో వెంకవనాయుడు గారు వచ్చి సింతల్దేవి ఫారంలో కామదేవు ప్రాజెక్టు కింద 250 కోట్లు మంజూరు చేపించటము, మన జిల్లాకే తలమానికమైనటువంటి అలాంటి బీడింగ్ సెంటర్ని మనకు తీసుకొచ్చి దేశంలోనే ఇది 2వ కామదేవు ప్రాజెక్టు కింద గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని లెక్కలే లేవు. ఎన్నిసార్లు మేము పోయి అడిగినా కూడా దానికి సమాధానం ఉంటలేదు. 25 కోట్లు ఖర్చు పెట్టాము, 15 కోట్లు ఖర్చు పెట్టాము అని ఏదో చెప్తారు, కానీ సక్రమమైన మార్గంలో నడుపుతలేవు. ఆ రోజుల్లో 27 బోర్లు వేసారు, ఆ బోర్ల ద్వారా కూడా వాటర్ వస్తున్నాయో రాలేదో తెలవటం లేదు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా ఉన్న ఈ బ్రీడింగ్ సెంటర్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన పనులు గావించి ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మంత్రులని అందరిని తీసుకొచ్చి చాలా పకడ్బందీగా చేశారు. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. అసలు ఆ బ్రీడింగ్ సెంటర్ ఉందా లేదా, ఆ పశువులు తయారు చూస్తే కడుపు మండిపోతుంది తప్ప వాటికి మేత వసతి కానీ, కనీసం ఆ రోజు తీసుకొచ్చిన పశువులు కూడా ఈరోజు లేని పరిస్థితికి వచ్చాయి. ఒకప్పుడు ఒంగోలు జాతి పశువుల్ని, మంచి పశువుల్ని అందిస్తూ ఉండింది ఆ ఫారం వచ్చేసి. గత 4-5 సంవత్సరాల నుండి ఆ ఫారంలో ఆ ఒంగోలు జాతి పశువులు సరిగా లేవు, వాటికి సరైన గ్రాసం కూడా లేకుండా చాలా ఇబ్బందులు పాలు చేసి ఫారాన్ని దివాలా తీయించారు. ఒంగోలు జాతి పశువులు అనే కానీ ఎవరైనా రైతులు వచ్చి ఆక్షన్లో పాడుకొని మంచి పశువులను కొనాలన్నా కానీ మంచి పశువులు లేవు. పశుగణాభివృద్ధి క్షేత్రంలో గ్రాసం పెంచేందుకు కొంత నీటి సమస్య ఉందని, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. నీరు, విద్యుత్తో పాటు షెడ్ల మరమ్మతులకు నిధుల కోసం అధికారులను సంప్రదించామని, నిధులు మంజూరైన వెంటనే పూర్తి స్థాయిలో సేవలు అందించగలుగుతామంటూ వివరిస్తున్నారు. ఈ ఫామ్ లో ఇప్పటి వరకు 308 దాకా ఒంగోలు పశువులు ఉన్నాయి, 715 దాకా జోడిపి షీప్ ఉంది. ఇక్కడ వచ్చేసి గడ్డి కూడా ఇక్కడ మేమే పండించేసి ఇస్తున్నాము. ప్రస్తుతానికి సాగునీరుకి సమస్య ఉంది, కానీ తాగునీటికి ఏ విధమైన సమస్య లేదు, సరిపోయింది వాటర్. మనకు 14 బోర్లు ఉన్నాయి, ఈ 14 బోర్ల నుండి 2 ఫామ్కు తాగే నీరుకు సమస్య లేదు. బట్ పంట పండించుకోవడానికి కొంచెం తగ్గింది. ఇప్పుడు ఏమైందంటే ఈ సీజన్లో మనము 150 ఎకరాలు దున్ని పెట్టాము, వర్షం కరెక్ట్గా ఇప్పుడు మనకు 55-60 రోజులు దాకా కంప్లీట్గా లేదు. మే చివరి నుండి ఇప్పటి వరకు వర్షం లేకపోవడం వల్ల ఇతనం వేసుకోలేకపోయినాం కాబట్టి ఈ డ్రై స్పెల్ ఇలాగే 1 మంత్ కానీ కంటిన్యూ అయితే మేతకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంది. మనం మామూలుగా ప్రతిరోజు 2 ట్రాక్టర్లో నియర్లీ 6 టన్స్ 2 ఫామ్స్ మీద పచ్చిగడ్డి వాడేవాళ్ళము. మేత అవైలబిలిటీ తగ్గింది కాబట్టి ఒక్కొక్క టన్నే వాడుతున్నాం ఇప్పుడు కన్జర్వేటివ్గా వాడడం కోసం. మరిగుంట చెరువు నుండి మన డైవర్షన్ ప్రాజెక్టు చేస్తున్నారు, అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. కాకపోతే చెరువులో ఇప్పుడు నీళ్ళు లేవు, కరెంట్ లైన్ లాగినారు, దాన్ని ట్రయల్ రన్ చేసిన తర్వాత మనకి ఇస్తారు. గవర్నమెంట్ నుండి మన మెయిన్ ఏంటంటే వాటర్ కోసం ఒకటి, రెండోది ఏంటంటే కరెంటు మనకు 8 అవర్స్ లాగా కాకుండా 24 అవర్స్ కోసం అనేసి మనం ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పెట్టాము. వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తే దానికి సంబంధించిన బడ్జెట్ కోసం గవర్నమెంట్ అడిగినాము. రెండోది ఏంటంటే మన షెడ్స్ అన్ని రిపేర్ చేసుకోవడానికి 1 కోటి రూపాయల బడ్జెట్తో రిపేర్స్ అన్ని పెట్టాము, మెయింటెనెన్స్ టు ఓల్డ్ షెడ్స్ అనేసి. అది అప్రూవల్ కలెక్టర్ గారు ఇచ్చినారు, కాకపోతే వర్క్ టేకప్ చేయలేదు, వస్తే అది బాగుంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండడానికి క్వార్టర్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, వాటికి ఏదైనా అవకాశం ఉంటుందని మొన్న సీఓ సార్తో మాట్లాడినాము. మీటింగ్ ప్రపోజల్ ఇవ్వండి అన్నారు సార్, ఇస్తే కనుక అది కనుక ఫ్రూట్ఫుల్ అయితే ఇంకొంచెం అకామిడేషన్ కూడా బాగుంటుంది. పశు ఘనాభివృద్ధి క్షేత్రం అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందంటూ నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.